హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ కేఎల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం ఆర్గానిక్ అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఆర్గానిక్ లో ఇంపార్టెంట్ ఐయుపిఎస్ నేమ్స్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఎందుకంటే మీకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీలో అవుట్ ఆఫ్ మార్క్స్ అంటే 60/60 రావాలంటే ఖచ్చితంగా ఆర్గానిక్ లో మీకు 2 మార్క్స్ చేయాల్సిందే. చేస్తే గానీ మీకు అవుట్ ఆఫ్ మార్క్స్ అయితే రావు. అయితే ఎక్కువగా ఫస్ట్ ఇయర్ ఆర్గానిక్ లో 2 మార్క్స్ ఏ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడంటే ఐయుపిఎస్ నేమ్స్ అడుగుతుంటాడు. సో మీకోసం అయితే వీడియో ఖచ్చితంగా మీరు ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కానీ చూస్తే మీరు ఈజీగా ఐయుపిఎస్ నేమ్స్ కి ఆన్సర్స్ అయితే చేయొచ్చు. సో ఈ వీడియోలో టోటల్ ఐయుపిఎస్ నేమ్స్ అయితే మీకు ఫస్ట్ ఇయర్ లో అంటే 2 మార్క్స్ ఏవైతే ఇంపార్టెంట్ అన్ని వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇవి కాదు, ఇంకా ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ఉన్నాయి, అవి కూడా మీకు ఒకే ఈ వీడియోలోనే డిస్కస్ చేద్దాం. సో ఖచ్చితంగా లాస్ట్ వరకు అయితే దీన్ని చూడండి. అలాగే లైక్ అవ్వడం అయితే మర్చిపోవద్దు, లైక్ ఇస్తే మీ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ రీచ్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు వీడియోలో వెళ్ళిపోదాం. చూడండి, ఫస్ట్ వన్ ఏంటంటే మీకు ఒక చైన్ కనిపిస్తుంది. ఓకేనా? సో ఈ కాంపౌండ్ యొక్క ఐయుపిఎస్ నేమ్ ఎలా ఇవ్వాలి అంటే ఇందులో ఎటువంటి ఫంక్షనల్ గ్రూప్ లేదు, ఓన్లీ డబుల్ బాండ్ మాత్రమే ఉంది. సో ఫస్ట్ మీరు డబుల్ బాండ్కి ఇంపార్టెన్స్ చెప్పాలి. అంటే ఫస్ట్ డబుల్ బాండ్ ఉండే కార్బన్ వన్కి చూడండి, లెఫ్ట్ రైట్ తీసుకుంటే ఫస్ట్ కార్బన్ దగ్గర ఉంది కనుక ఫస్ట్ ఈ కార్బన్ నెంబర్ వన్ ఇవ్వండి. నెక్స్ట్ 2, 3, 4, 5. ఓకే, జనరల్ గా 5 కార్బన్స్ ఉంటే మనం ఆ చైన్ కార్బన్ నేమ్ కాంపౌండ్ నేమ్ పిలుస్తాం, పెంట్ అనే రూట్ వర్డ్ని అయితే యూజ్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు చూడండి 5 కార్బన్స్ ఉన్నాయి కనుక వాటిని ఏమంటామంటే పెంట్. ఓకే, సో ఇప్పుడు ప్రైమరీ సఫిక్స్ అయితే ఏంటి, ఏను ఈను ఐన్ అని చెప్పుకుంటాం కదా జనరల్ గా. సో ఇప్పుడు ఇందులో డబుల్ బాండ్ ఉంది కనుక దాన్ని ఈన్ అనాలి. ఈన్ అనాలి ఏ కార్బన్ దగ్గర ఉంది, ఫస్ట్ కార్బన్ దగ్గర ఉంది కనుక పెంట్ 1 ఈన్ అని రాయొచ్చు, లేదంటే ఆర్ 1 పెంటీన్ అని రాయొచ్చు. 1 పెంటీన్ అన్న పెంట్ 1 ఈన్ అన్న ఒకటే. సో అలా దానికి ఐయుపిఎస్ ఇవ్వాలండి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ కాంపౌండ్స్ అయితే 2 కాంపౌండ్స్ అయితే కనిపిస్తున్నాయి, లైన్ ఫామ్ లో కనిపిస్తున్నాయి. సో ఇక్కడ సింపుల్ గా ఇక్కడ కీటోన్ డబుల్ బాండ్ ఓస్ అయితే కనిపిస్తాయి. ఈ డబుల్ బాండ్ ఓ అనేది ఏ కార్బన్ బాండింగ్ లో ఉందో ఆ కార్బన్ కి లోవర్ నెంబర్ వచ్చేటట్టు మనం చూడాలి. ఓకే, సో ఇప్పుడు చూడండి 1, 2, 3, 4, 5. ఓకే, అలాగే ఇక్కడ కూడా నెంబర్ ఇవ్వండి 1, 2, 3, 1, 2, 3. అంటే మనం లెఫ్ట్ నుంచి రైట్ తీసుకున్నా, రైట్ నుంచి లెఫ్ట్ తీసుకున్నా 3 వస్తుంది. కనుక మీకు నచ్చిన డైరెక్షన్ లో మీరు నెంబర్ అయితే తీసుకోవచ్చు, ఎలా తీసుకోవచ్చు. ఇప్పుడు చూడండి 5 కార్బన్స్ ఉంటే జనరల్ గా దీన్ని ఏమంటాం, పెంట్ అంటాం, పెంట్. ఓకే, కార్బన్ కి కార్బన్ మధ్య డబుల్ బాండ్ లేదు కనుక పెంట్ అయినా అనవచ్చు. ఓకేనా, పెంట్. సెకండ్ కార్బన్ దగ్గర ఏముంది, ఓవన్, కీటోన్ కదా, డబుల్ బాండ్ ఓ ఉంటే ఏమనాలి, ఓవన్ అనాలి. కీటోన్ కనుక ఓవన్ అనాలి. అంటే సెకండ్ కార్బన్ దగ్గర ఓవన్ ఉంది అంటే పెంటేన్ ప్లస్ ఓవన్ పెంటనోన్. పెంటనోన్ అంటే ఏమొస్తుంది, 2 పెంటనోన్. 2 పెంటనోన్ అనాలి, 2 పెంటనోన్. సో ఇక్కడ థర్డ్ కార్బన్ దగ్గర డబుల్ బాండ్ ఉంది కనుక దీన్ని ఏమనాలి, 3 పెంటనోన్ అంటాం, 3 పెంటనోన్. ఓకే, ఓవన్ అనే వాడిని యూజ్ చేయాలి, కీటోన్ కనుక ఓవన్ అనే వాడిని యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. థర్డ్ వన్ చూస్తే మీకు బెంజీన్ రింగ్ కనిపిస్తుంది, అక్కడ 2 ఫంక్షనల్ గ్రూప్స్ అయితే కనిపిస్తుంది, ఒకటి ఆల్డిహైడ్ రెండోది నైట్రో. ఈ రెండింటిలో ఫస్ట్ దానికి ఆల్డిహైడ్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి కనుక, సో ఫస్ట్ దానికి నెంబర్ 1 ఇవ్వండి, 1, 2, 3, 4, 5, 6. ఓకేనా, థర్డ్ కార్బన్ దగ్గర ఏముంది, నైట్రో గ్రూప్ ఉంది కనుక ఏమనాలంటే 3 నైట్రో. ఓకే, ఇది బెంజీన్ ప్లస్ ఆల్డిహైడ్, బెంజ్ ఆల్డిహైడ్, నైట్రో బెంజీన్ కార్బాల్డిహైడ్ అని కూడా రాయొచ్చు, లేదంటే బెంజాల్డిహైడ్, ఏదన్నా మీకు ఖచ్చితంగా మార్క్స్ అయితే ఇస్తారు. అలా ఇక్కడ తీసుకుంటే ఇక్కడ నెంబర్ ఇవ్వండి 1, 2, 3, 4. అంటే ఇక్కడ ఏమొస్తుంది, 4 నైట్రో బెంజాల్డిహైడ్, లేదంటే బెంజీన్ కార్బాల్డిహైడ్ అని రాయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ ఫోర్త్ వన్ చూద్దాం. ఫోర్త్ వన్ వస్తే ఇక్కడ నెంబర్ ఇవ్వండి, ఫస్ట్ ఫంక్షన్ గ్రూప్ ఆల్కహాల్ ఉంది కనుక నెంబర్ 1, 2, 3, 4, 5, 6. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఇలా లైన్ అనేది కనిపించింది అంటే పైకి మెథైల్ గ్రూప్స్ ఉండొచ్చు, మెథైల్ గ్రూప్స్ ఉంటేనే మీకు సింగిల్ లైన్స్ కనిపిస్తాయి. ఓకే, ఇప్పుడు చూడండి టోటల్ కార్బన్స్ అని 6 కార్బన్స్ ఉన్నాయి. అలాగే ఫోర్త్ కార్బన్ దగ్గర, ఫిఫ్త్ కార్బన్ దగ్గర మెథైల్ గ్రూప్స్ ఉన్నాయి. అంటే వాటిని ఏమనాలి అంటే 2 మెథైల్ గ్రూప్స్ కనుక 4, 5 డైమెథైల్, 4, 5 డైమెథైల్,
టోటల్ కార్బన్స్ ని సిక్స్ సిక్స్ అంటే ఏమనాలి దాన్ని హెక్సేన్ అంతే కదండి హెక్సేన్. ఇక్కడ ఫస్ట్ కార్బన్ దగ్గర ఓహెచ్ ఉంది కనుక వన్ ఓల్ వన్ ఓల్ లేదంటే వన్ హెక్సనోల్ అనొచ్చు వన్ హెక్సనోల్ అనొచ్చు అది మీ ఇష్టం. ఓకేనా సింపుల్ గా అర్థమైంది కదా. ఫోర్త్ కార్బన్ దగ్గర మెథైల్ గ్రూప్ ఉంది ఫిఫ్త్ కార్బన్ దగ్గర మెథైల్ గ్రూప్ ఉంది అంటే సింగిల్ లైన్ కనిపిస్తుంది అంటే అక్కడ మెథైల్ గ్రూప్ అన్నట్టు అర్థం. అలాగే నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి ఫిఫ్త్ వన్. సో ఇక్కడ ఎన్ని కార్బన్స్ ఉన్నాయి ఫస్ట్ కార్బన్ దగ్గర డబుల్ బాండ్ కనిపిస్తుంది ఇక్కడ కూడా ఫస్ట్ కార్బన్ దగ్గర డబుల్ బాండ్ కనిపిస్తుంది అంటే మీరు లెఫ్ట్ టు రైట్ అయినా నెంబరింగ్ ఇవ్వచ్చు ఓకేనా రైట్ టు లెఫ్ట్ అయినా ఇవ్వచ్చు మీ ఇష్టమే వన్ టూ త్రీ ఫోర్. ఇప్పుడు ఇందులో చూడండి ఇందులో మీకు ఫస్ట్ కార్బన్ దగ్గర డబుల్ బాండ్ కనిపిస్తుంది థర్డ్ కార్బన్ దగ్గర డబుల్ బాండ్ కనిపిస్తుంది అంటే చూడండి ఎలా రాయాలంటే వన్ కామా త్రీ వన్ కామా త్రీ. ఇక్కడ టోటల్ కార్బన్స్ ఎన్ని ఫోర్ కనుక ఏమనాలి బ్యూటే అని అనకూడదు బ్యూటా. ఓకేనండి టూ కార్బన్స్ దగ్గర డై డబుల్ బాండ్స్ ఉన్నాయి కనుక డైన్ అనాలి డైన్ బ్యూటా డైన్ అనాలి. ఓకేనా టూ డబుల్ బాండ్స్ కనుక డై అనాలి డబుల్ బాండ్ ఏమంటాం ఈన్ అంటాం కనుక డైన్ అనాలి. ఓకేనా నెక్స్ట్ చూడండి నెక్స్ట్ సిక్స్త్ వన్ చూడండి సిక్స్త్ వన్ వస్తే మీకు ఇక్కడ డబుల్ బాండ్ ఉంది ట్రిపుల్ బాండ్ ఉంది. ఓకేనా అకార్డింగ్ టు ఐయుపిఎస్సి తీసుకుంటే డబుల్ బాండ్ కి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి తర్వాత ట్రిపుల్ బాండ్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి కనుక మనం లెఫ్ట్ టు రైట్ నెంబరింగ్ ఇవ్వాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్. ఓకేనా టోటల్ కార్బన్స్ ఎన్ని ఉన్నాయి ఫైవ్ ఉన్నాయి. ఫైవ్ ఉంటే మనం ఏమనాలి పెయింట్ పెయింట్ అని అనకూడదు పెయింట్ పెయింట్ ఫస్ట్ కార్బన్ దగ్గర ఈన్ ఉంది థర్డ్ కార్బన్ దగ్గర ఐన్ ఉంది. ఓకేనా వన్ ఈ త్రీ ఐ ఎలా రాసుకోవచ్చు. ఓకేనా పెయింట్ వన్ ఈన్ త్రీ ఐన్ అని రాసుకుంటే సరిపోతుంది సింపుల్ గా మీకు అర్థమైంది కదా. డబుల్ బాండ్ ని ఈన్ అంటాం ట్రిపుల్ బాండ్ ని ఐన్ అంటాం. ఓకే నెక్స్ట్ సెవెంత్ వన్ చూడండి సెవెంత్ వన్ సెవెంత్ వన్ ఇక్కడ కార్బన్ ఇలా ఇచ్చేసి దానికి సిహెచ్ త్రీ ట్వైస్ ఇచ్చాడంటే దాని అర్థం ఏంటంటే ఈ కార్బన్ కి టూ గ్రూప్స్ బాండింగ్ లో ఉన్నాయని అర్థం. అంటే ఇప్పుడు దీన్ని మీకు ఇక్కడ రాస్తాను చూడండి క్లారిటీగా దీని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటది అంటే సిహెచ్ త్రీ ఓకేనా నెక్స్ట్ సిహెచ్ డబుల్ బాండ్ సి ఓకేనండి సిహెచ్ త్రీ సిహెచ్ త్రీ అంటే ఎలా ఉంటది అని అర్థం. అంటే ఇవన్నీ సబ్ గ్రూప్స్ కనుక వీటికి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు డబుల్ బాండ్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అంటే చూడండి వన్ టూ ఎలా మనం లెఫ్ట్ నుంచి రైట్ కి వస్తే వన్ టూ వస్తుంది అంటే సెకండ్ కార్బన్ దగ్గర డబుల్ బాండ్ వస్తుంది. రైట్ నుంచి లెఫ్ట్ కి వస్తే వన్ టూ వస్తుంది అంటే ఏ డైరెక్షన్ లో తీసుకున్నా సెకండ్ కార్బన్ డబుల్ బాండ్ వస్తుంది. బట్ ఈ డైరెక్షన్ లోకి వచ్చేటప్పుడు ఇక్కడ సబ్ గ్రూప్ లేదు బట్ ఈ డైరెక్షన్ లో వస్తే ఇక్కడ సబ్ గ్రూప్ ఉంది కనుక అప్పుడు మనం ఎలా ఇంపార్టెన్స్ ఇచ్చుకోవాలి అంటే డబుల్ బాండ్ ప్లస్ సబ్ గ్రూప్ ఇంపార్టెన్స్ ఇస్తే ఇలా వస్తుంది. అంటే అప్పుడు ఏమొస్తుంది సెకండ్ కార్బన్ దగ్గర మిథైల్ ఉంది కనుక ఏమనాలి టూ మిథైల్ టూ మిథైల్. ఫోర్ కార్బన్స్ ఉన్నాయి కనుక ఏమనాలి బ్యూట్ బ్యూట్. సెకండ్ కార్బన్ దగ్గర ఏముంది కనుక ఈన్ ఉంది కనుక టూ ఈన్ టూ ఈన్ అనాలి. ఓకేనా ఇది మీకు క్లారిటీ వచ్చింది కదా. అంటే ఇలా ఇస్తే మీరు దానికి స్ట్రక్చర్ అనేది రాసుకుంటే బెటర్ రాసుకుంటే మీకు ఈజీగా మీరు నేమ్ రాయొచ్చు. ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఎయిత్ వన్ వద్దాం. ఎయిత్ వన్ వస్తే చూడండి ఇక్కడ మీకు డబుల్ బాండ్ కనిపిస్తుంది కనుక ఫస్ట్ దానికి ఇంపార్టెన్స్ ఇవ్వండి రింగ్ కనిపిస్తుంది కదా దానికి ఇంపార్టెన్స్ ఇస్తానంటే మీరు రాంగ్ అయిపోతుంది. ఓకేనా ఇప్పుడు ఫోర్త్ కార్బన్ దగ్గర రింగ్ ఉంది కనుక దీన్ని ఏమన్నాడంటే ఫినైల్ అన్నాను ఫోర్ ఫినాయిల్. ఓకే నెక్స్ట్ కార్బన్ టోటల్ ఎన్ని ఫోర్ కనుక బ్యూట్ అన్నాను. ఓకేనా ఫోర్ కనుక బ్యూట్ అన్నాను ఫోర్ కనుక బ్యూట్ అనాలి. ఓకేనా నెక్స్ట్ ఇక్కడ చూడండి సో ఫస్ట్ కార్బన్ దగ్గర ఏముంది ఈన్ ఉంది కనుక ఏమనాలి బ్యూట్ వన్ ఈన్ అన్న లేదా వన్ బ్యూటీన్ అని రాసుకోవచ్చు. వన్ బ్యూటీన్ అన్న బ్యూట్ వన్ ఈన్ అన్న సేమ్ ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. ఓకే సో ఇక్కడ కొడతాం ఇక్కడ కొడతాం ఇక్కడ లాంగ్ చైన్ అయితే కనిపిస్తుంది డబుల్ బాండ్ ఇట్ సైడ్ నుంచి వస్తే మనకి సెకండ్ కార్బన్ దగ్గర డబుల్ బాండ్ కనిపిస్తుంది ఇక్కడైతే ఫస్ట్ కార్బన్ దగ్గర డబుల్ బాండ్ కనిపిస్తుంది ఎక్కడ ఫంక్షన్ గ్రూప్స్ ఏమీ లేవు కనుక ఫస్ట్ మనం ఈ డైరెక్షన్ నుంచి నెంబరింగ్ ఇచ్చుకోవాలి. ఓకేనా ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్. ఓకేనా టెన్ అంటే ఇప్పుడు ఫోర్త్ కార్బన్ దగ్గర ఏముంది సి టూ హెచ్ ఫైవ్ ఉంటే దాన్ని ఏమనాలి ఎత్తాయి ఫోర్ ఎత్తాయి ఫోర్ ఎత్తాయి.
ఓకే టోటల్ కార్బన్స్ ఇన్ని 10 ఉన్నాయి కనుక దాన్ని ఏమనాలి డెక్ లేదా డెకా అనొచ్చు. ఇప్పుడు డబుల్ బాండ్స్ తీసుకోండి, ఫస్ట్ కార్బన్ దగ్గర డబుల్ బాండ్ ఉంది, నెక్స్ట్ ఫిఫ్త్ కార్బన్ దగ్గర డబుల్ బాండ్ ఉంది, నెక్స్ట్ ఎయిత్ కార్బన్ దగ్గర డబుల్ బాండ్ ఉంది, అంటే 1, 5, 8, 3 ఉన్నాయి కనుక ఏమనాలి ట్రై, డబుల్ బాండ్ ఏమనాలి ఈన్, ట్రై అంటే దీని టోటల్ ఏమని పిలవాలి అంటే ఓకేనా 4 ఇస్తాయి డెకా, ఓకేనా లేదా డెక్ అన్న పర్వాలేదు డెకా 1, 5, 8, 3 డబుల్ బాండ్స్ కనుక ట్రై అనాలి. ట్రై డబుల్ బాండ్ సింపుల్ గా ఏమని చెప్పుకుంటాం ఈన్ అంటే ట్రై అని వస్తుంది. ఓకే నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు ఇందులో ఇక్కడ ఫస్ట్ కార్బన్ దగ్గర డబుల్ బాండ్ ఉంది, ఇక్కడ ఫస్ట్ కార్బన్ దగ్గర డబుల్ బాండ్ ఉంది, సో మీరు ఏ డైరెక్షన్ వచ్చారో నంబరింగ్ ఇచ్చుకోవచ్చు 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఓకే 8 ఉంటే జనరల్ గా మనం ఏమనాలి ఆక్ట్ ఆక్ట్ అని వచ్చు ఓకే. సో ఇప్పుడు ఫస్ట్ కార్బన్ దగ్గర డబుల్ బాండ్ ఉంది అంటే 1, థర్డ్ కార్బన్ దగ్గర డబుల్ బాండ్ ఉంది 3, నెక్స్ట్ ఫిఫ్త్ కార్బన్ దగ్గర డబుల్ బాండ్ ఉంది, నెక్స్ట్ సెవెంత్ కార్బన్ దగ్గర డబుల్ బాండ్ ఉంది, అంటే మీకు టోటల్ ఎన్ని నెంబర్స్ వచ్చాయి 7 వచ్చాయి, 7 డబుల్ బాండ్స్ ఉన్నాయి, సారీ 4 డబుల్ బాండ్స్ ఉన్నాయి చూడండి 1 ఫస్ట్ కార్బన్, థర్డ్ కార్బన్, ఫిఫ్త్ కార్బన్, సెవెంత్ కార్బన్, అంటే 4 కార్బన్స్ దగ్గర డబుల్ బాండ్స్ వచ్చే కనుక మనం ఏమనాలంటే టెట్రా అనాలి టెట్రా. ఓకే అన్ని డబుల్ బాండ్స్ కనుక టెట్రాయిన్ అంటాం టెట్రాయిన్ ఓకే. సో ఇది ఓకేనా మనం ప్రెజెంట్ బోర్డ్ మీద ఉన్నాయి, ఇప్పుడు మరికొని కూడా చూద్దాం, వీడియోని కంటిన్యూ గా చూడండి ఆపేది ఓకే. స్టూడెంట్స్ ఇప్పుడు మనం 10th వరకు చెప్పుకున్నాం కదా, సో ఇప్పుడు 11, 12, 13 అంటే మీకు నేమ్స్ ఇచ్చేసి కాంపౌండ్స్ రాయమంటాడు, అలాగే స్ట్రక్చర్స్ ఇచ్చేసి నేమ్స్ రాయమంటాడు, సో ఏదైనా మనం ఓకేనా ఆన్సర్ రాయాల్సిందే. ఇప్పుడు ఆల్రెడీ మనం ముందు మన స్ట్రక్చర్స్ ఇచ్చేసి నేమ్స్ రాసాం, ఇప్పుడు నేమ్స్ ఇచ్చేసి స్ట్రక్చర్ రాయమంటే రాసేద్దాం, అలాగే ఇవి కూడా ఉన్నాయి ఇవి కూడా కంప్లీట్ చేయగలదు. ఇప్పుడు చూడండి ఫస్ట్ ఇందులో 11th లో ఏ చూడండి ట్రైక్లోరో ఇథనోయిక్ యాసిడ్, జనరల్ గా ఈత్ అంటే చూడండి ఇక్కడ 11th లో ఏ కదండి ఈత్ అంటే 2 కార్బన్స్ కదా, ఫస్ట్ 2 కార్బన్స్ తీసుకోండి ఓకేనా. ట్రైక్లోరో అంటే ఎన్ని క్లోరిన్స్ ఉండాలి 3 క్లోరిన్స్ ఉండాలి 1, 2, 3 ఓకే, అంటే ఒకే కార్బన్ దగ్గర 3 క్లోరిన్స్ తీసుకోండి. నెక్స్ట్ ఓయిక్ యాసిడ్ అంటే ఫార్ములా ఏంటి ఓఓహెచ్, ఓయిక్ యాసిడ్ అంటే ఓఓహెచ్ లేదంటే సిఓఓహెచ్ తీసుకుని దానికి సిసిఎల్3 యాడ్ చేయండి ఏదైనా ఒకటే. ట్రైక్లోరో 3 క్లోరిన్స్, ఇథనోయిక్ యాసిడ్ అంటే 2 కార్బన్స్ ఉంటే దాన్ని ఈత్ అంటాం 1, 2 అంటే సింపుల్ గా 2, 2, 2 ట్రైక్లోరో ఇథనోయిక్ యాసిడ్ అనొచ్చు, లేదంటే ట్రైక్లోరో ఇథనోయిక్ యాసిడ్ అన్న సేమ్ అలాగే రాసుకుంటే సరిపోతుంది ఓకేనా. నెక్స్ట్ ఇందులో బి చూడండి, బి ఏమొస్తుంది నియో పెంటేన్, జనరల్ గా వాట్ ఈస్ నియో, నియో అంటే సింపుల్ గా చూడండి ఒక కార్బన్ అనేది 4 మిథైల్ గ్రూప్స్ తో బాండింగ్ లో ఉందనుకోండి, అంటే CH3 గ్రూప్స్ తో బాండింగ్ లో ఉంటే దాన్నే మనం సింపుల్ గా నియో అంటాం నియో. టోటల్ కార్బన్స్ ఎన్ని చూడండి 1, 2, 3, 4, 5 టోటల్ 5 కార్బన్స్ కనుక సింపుల్ గా దాన్ని నియో పెంటేన్ నెక్స్ట్ చూడండి సి పి నైట్రో బెంజాల్డిహైడ్, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం బెంజాల్డిహైడ్ అంటే బెంజీన్ రింగ్ తీసుకోండి, పారా పొజిషన్ అండి ఓకేనా, పారా పొజిషన్ లో నైట్రో తీసుకోండి, నైట్రో గ్రూప్ ఇక్కడ ఆల్డిహైడ్ తీసుకోండి, ఇది ఆల్రెడీ 4 నైట్రో బెంజాల్డిహైడ్ చెప్పుకున్నాం అది ఇది ఒకటే. నెక్స్ట్ 12th తీసుకోండి, 12th లో ఫస్ట్ వన్ ఏంటి 2, 3 డైమెథైల్ బ్యూటేన్, బ్యూటేన్ అంటే నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఎన్ని ఉండాలి 4 కార్బన్స్, ఫస్ట్ ఇలా తీసుకోండి, తీసుకొని మీకు నచ్చిన డైరెక్షన్ లో నెంబరింగ్ ఇవ్వండి లెఫ్ట్ టు రైట్ అయినా రైట్ టు లెఫ్ట్ అయినా పర్వాలేదు ఓకేనా. 1, 2, 3, 4 తీసుకోండి, 2, 3 డైమెథైల్ అంటే సెకండ్ కార్బన్ దగ్గర మెథైల్ అంటే ఏముండాలి CH3 ఉండాలి, అలాగే థర్డ్ కార్బన్ దగ్గర కూడా CH3 ఉండాలి. ఇప్పుడు వీటిని కరెక్ట్ చేసుకోండి CH3 ఓకేనా, ఇదే 2, 3 డైమిథైల్ బ్యూటేన్ ఓకేనా. నెక్స్ట్ ఇందులో బి చూడండి, నెక్స్ట్ ఇందులో బి చూస్తే ఇందులో కూడా ఇది కూడా బ్యూటేన్ అంటే 4 కార్బన్స్ తీసుకోండి, ఫస్ట్ ఈన్ 1 ఈన్ అంటే ఫస్ట్ కార్బన్ దగ్గర డబుల్ బాండ్ తీసుకోండి,
ఓకేనా. సెకండ్ కార్బన్ దగ్గర అది ఫస్ట్ నెంబర్ ఇచ్చారు కదా, ఎలా ఇచ్చుకోవాలి నెంబరింగ్ ఓకేనా. 1A నెంబర్ కనుక ఫస్ట్ కార్బన్ దగ్గర డబుల్ బాండ్ తీసుకుంటారు, 2-మెథైల్ అన్నాడు కనుక సెకండ్ కార్బన్ దగ్గర CH3 తీసుకుంటారు. ఓకే, రిమైనింగ్ కంప్లీట్ చేసేస్తారు. ఒక కార్బన్ టోటల్ ఎన్ని బాండ్స్ ఉండాలి? 4 ఉండాలి కదా. సో ఇక్కడ 1 బాండ్ ఉంటే 3 హైడ్రోజన్స్ తీసుకుంటాం. ఈ కార్బన్కి 2 బాండ్స్ ఉన్నాయి కనుక 2 హైడ్రోజన్స్ తీసుకుంటాం. ఈ కార్బన్ 4 బాండ్స్ ఉన్నాయి కనుక మరి హైడ్రోజన్స్ అవసరం లేదు. సో అలాగే ఓకేనా. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి, 3, 3, 4, 5 ఓకేనా. టెట్రామిథైల్ హెప్టేన్ అన్నాడు. హెప్టేన్ అంటే జనరల్ గా ఇది నోట్ చేశారు కదా, చూడండి హెప్టేన్ అంటే మీకు ఎన్ని కార్బన్స్ ఉండాలి? 6 కార్బన్స్ ఉండాలి ఓకేనా. హెప్టేన్ అంటే 6 కార్బన్స్ ఉండాలి. ఫస్ట్ ఓకే, మనకు బి అయింది కదండి, ఇప్పుడు సి తీసుకోండి. సి తీసుకుంటే హెప్టేన్ ఫస్ట్ ఇది చూడండి, హెప్టేన్ అంటే మీకు 7 కార్బన్స్ ఉండాలి, 6 కాదు 7 ఉండాలి. హెక్స్ అంటే 7, 6 1, 2, 3, 4, 5 ఓకేనా. 6, 7 కార్బన్స్ తీసుకోండి. ఓకే, ఇప్పుడు ఏమన్నాడు, వీటికి నెంబరింగ్ ఇచ్చుకోండి మీకు నచ్చిన డైరెక్షన్ లో. 1, 2, 3, 4, 5, 6, 7 ఓకేనా. 7 కనుక 3, 4 అంటే థర్డ్ ఫస్ట్ థర్డ్ కార్బన్ దగ్గర మిథైల్ గ్రూప్ తీసుకోండి, ఫోర్త్ కార్బన్ దగ్గర 2 మిథైల్ గ్రూప్స్ తీసుకోండి, పైన ఒక మిథైల్ గ్రూప్ క్రింద ఒక మిథైల్ గ్రూప్ తీసుకోండి, నెక్స్ట్ ఫిఫ్త్ కార్బన్ దగ్గర ఒక మిథైల్ గ్రూప్ తీసుకోండి ఓకేనా. సో ఇప్పుడు హైడ్రోజన్స్ ను బ్యాలెన్స్ చేయండి. H ఓకేనా, H2 H3. సో ఇలాగ అంటే ఇక్కడ మీకు 4 మిథైల్ గ్రూప్స్ రావాలి చూడండి, 1, 2, 3, 4 సరిపోయింది కదా. సో ఇలా నెక్స్ట్ డి లో మీకు ఇక్కడ కూడా మీకు ఏమిచ్చాడు, హెప్టేన్ అన్నాడు. హెప్టేన్ అంటే మరలా సేమ్ ఎన్ని కార్బన్స్ తీసుకోవాలి మీరు? 7 కార్బన్స్ తీసుకోవాలి చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7 సరిపోయింది కదా, నెంబరింగ్ ఇచ్చుకోండి. 1, 2, 3, 4, 5, 6, 7 ఓకేనా. ఇప్పుడు చూడండి 3, 3 అంటే థర్డ్ కార్బన్ దగ్గర 2 మెథైల్ గ్రూప్స్ ఉండాలి. ఇలా పైన ఒక మెథైల్ గ్రూప్, క్రింద ఒక మెథైల్ గ్రూప్ తీసుకోండి, 4 దగ్గర ఒక మెథైల్ గ్రూప్ తీసుకోండి ఓకేనా. అట్ ద సేమ్ టైం 5 దగ్గర ఒక మెథైల్ గ్రూప్ తీసుకోండి. సో ఇప్పుడు హైడ్రోజన్స్ బ్యాలెన్సింగ్ చేసుకోండి. ఇక్కడ H3 వస్తుంది, ఇక్కడ H2 వస్తుంది, ఇక్కడ ఏమి రాదు, ఇక్కడ H వస్తుంది, ఇక్కడ కూడా H వస్తుంది, ఇక్కడ H2 వస్తుంది, ఇక్కడ H3 వస్తుంది ఓకేనా. సో అలా మీరు ఈజీగా ఫస్ట్ మీరు నెంబర్ ఆఫ్ కార్బన్స్ వాడు ఎందుకు అడిగాడో మీరు చైన్ తీసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది ఓకే. నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ చూద్దామండి. డి వరకు అయింది కదా, ఈ కూడా ఉంది, ఇంకా ఈ చూడండి ఓకేనా. ఈ తీసుకుంటే ఏమన్నాడు, పెంట్ అంటే ఎన్ని కార్బన్స్ ఉండాలి? 5 కార్బన్స్ ఉండాలి. క్లారిటీగా 5 కార్బన్స్ తీసుకోండి ఓకే. సో ఇక్కడ ఫస్ట్ 1E అన్నాడు అంటే దీని నెంబరింగ్ ఇచ్చుకోండి, 1, 2, 3, 4, 5 1E అన్నాడు కనుక ఫస్ట్ కార్బన్ దగ్గర డబుల్ బాండ్ తీసుకోండి ఓకే. 2-మెథైల్ అంటే సెకండ్ కార్బన్ దగ్గర ఏమి ఉండాలి? మెథైల్ గ్రూప్ అంటే ఏంటి? CH3 ఉండాలి అంతే. సో నెక్స్ట్ బ్యాలెన్సింగ్ చేసుకోండి. ఇక్కడ CH2 ఎందుకంటే 2 బాండ్స్ ఉన్నాయి కనుక CH2, ఇక్కడ 4 ఉన్నాయి కనుక అవసరం లేదు, ఈ కార్బన్ 2 ఉన్నాయి కనుక CH2 తీసుకోండి, ఇక్కడ CH2 తీసుకోండి, ఇక్కడ CH3 తీసుకోండి ఓకే. చాలా ఈజీ, నెక్స్ట్ అయిపోయింది కదా ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ 13th చూద్దాం. 13th లో మీకు ఏ, 13th లో ఏ ఏమన్నాడు చూడండి, మీకు ఒక చైన్ ఇచ్చాడు ఓకేనా. ఏ ఫంక్షనల్ గ్రూప్స్ లేవు, ఓన్లీ సబ్ గ్రూప్సే ఉన్నాయి. అంటే ఇక్కడ 2 గ్రూప్స్ ఉన్నాయి, ఇక్కడ 1 గ్రూప్ ఉంది. అంటే మీకు ఇక్కడ చూడండి, ఇటు నుంచి వస్తే ఈ CH3 గ్రూప్ ఉండే కార్బన్ నెంబర్ ఎంత వస్తుంది? 1, 2, 3 వస్తుంది. ఇటు నుంచి వస్తే లెఫ్ట్ రైట్ వెళ్తే 1, 2 వస్తుంది. కనుక ఈ డైరెక్షన్ నుంచి వెళ్ళిపోవాలి మనం, 2, 3, 4, 5 ఓకే. సో ఇప్పుడు మెథైల్ గ్రూప్స్ ఏ కార్బన్ దగ్గర ఉన్నాయి? సెకండ్ కార్బన్ దగ్గర 2 మెథైల్ గ్రూప్స్ ఉన్నాయి, థర్డ్ కార్బన్ దగ్గర 1 మెథైల్ గ్రూప్ ఉంది. అంటే ఏ రాయాలి మనము? 2, 2, 3 ఓకేనా. 3 ఉన్నాయి కనుక ఏమనాలి? ట్రైమిథైల్. ఏమనాలండి? ట్రైమిథైల్ ఓకే. టోటల్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ 5 ఉన్నాయి కనుక ఏమనాలి? పెంటేన్. అన్ని సింగిల్ బాండ్సే కదా, సో పెంటేన్ అనాలి, పెంటేన్ ఓకే. నెక్స్ట్ బి తీసుకోండి. బి తీసుకుంటే మీకు ఇక్కడ ఫంక్షనల్ గ్రూప్ ఉంది కనుక మీరు ఫస్ట్ నెంబర్ 1 ఇవ్వాల్సిందే, 1, 2, 3, 4 ఓకే. సో ఇప్పుడు థర్డ్ కార్బన్ దగ్గర 2 మెథైల్ గ్రూప్స్ ఉన్నాయి, అంటే 3, 3
టూ గ్రూప్స్ కనుక డై అనాలి, డైమిథైల్ డైమిథైల్. టోటల్ కార్బన్స్ ఎన్ని? ఫోర్. ఫోర్ ఉంటే దాన్ని ఏమనాలి? బ్యూట్. అన్ని సింగిల్ బాండ్స్ కదా, బ్యూటేన్ అంటారు. బ్యూటేన్ ప్లస్ సిఓఓహెచ్ ఏమంటాం? ఓయిక్ యాసిడ్. ఓయిక్ యాసిడ్ దట్ మీన్స్ బ్యూటనోయిక్ యాసిడ్. బ్యూటనోయిక్ యాసిడ్. ఓకే, సో అలా నేమింగ్ ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇవి నోట్ చేశారు కదా, నెక్స్ట్ వన్ సి చూద్దాం. కనిపిస్తుంది, అర్థమవుతుంది కదా. మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేస్తే మీకు వచ్చాయో లేదా అని తెలుస్తుంది, లేకపోతే కష్టమే. మామూలుగా వినిస్తే సరిపోదు, మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో ఇప్పుడు డి చూడండి. ఇందులో మనకి ఏమొచ్చింది? బి వర్క్ అయింది కదా, ఇప్పుడు సి చూద్దాం. సిలో మీకు ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? ఇక్కడ టూ గ్రూప్స్ ఉన్నాయి, ఇక్కడ టూ గ్రూప్స్ ఉన్నాయి. ఇది కూడా సెకండ్ కార్బన్ వస్తుంది, లెఫ్ట్ రైట్ అయితే వన్ టూ, ఇక్కడ కూడా సెకండ్ కార్బన్ వస్తుంది. అంటే మీకు మీకు నచ్చిన డైరెక్షన్ లో నంబరింగ్ ఇచ్చుకోవచ్చు. టూ త్రీ ఫోర్ ఫైవ్, అంటే మీకు సెకండ్ కార్బన్ దగ్గర టూ మెథైల్ గ్రూప్స్ ఉన్నాయి, ఫిఫ్త్ కార్బన్ ఫోర్త్ కార్బన్ దగ్గర టూ మెథైల్ గ్రూప్స్ ఉన్నాయి. అంటే ఏ రాయాలి మనం? టూ కామా టూ, టూ కామా టూ కామా ఫోర్ కామా ఫోర్. టోటల్ ఎన్ని? ఫోర్. కనుక టెట్రా అనే వర్డ్ యూజ్ చేయాలి. టెట్రా మెథైల్, టెట్రా మెథైల్. టోటల్ కార్బన్స్ ఎన్ని? ఫైవ్. కనుక పెంటేన్ అంటాం. పెంటేన్ అన్ని సింగిల్ బాండ్స్ కనుక ఆల్కేన్ వస్తుంది, పెంటేన్. ఓకే, నెక్స్ట్ డి చూద్దాం. డిలో మీకు ఫంక్షనల్ గ్రూప్ కనిపిస్తుంది, ఓహెచ్ కనిపిస్తుంది కనుక, సో దీనికి ఈ అటాచ్డ్ కార్బన్ కి లోవర్ నెంబర్ అనేది ఖచ్చితంగా మనం ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిందే. వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్. ఓకే, సో ఇలా వస్తే వన్ టూ త్రీ ఫోర్ వస్తుంది కనుక, ఇలా వస్తే టూ వస్తుంది కనుక ఈ డైరెక్షన్ కరెక్ట్. అంటే మీకు టోటల్ కార్బన్స్ ఎన్ని వచ్చాయి? ఫైవ్. ఫైవ్ కనుక ఏమనాలి? పెంట్. అన్ని సింగిల్ బాండ్స్ కదా, పెంటేన్. సెకండ్ కార్బన్ దగ్గర ఏముంది? ఓహెచ్ ఉంది కనుక ఏమనాలి? ఓల్ అంటాం. టూ ఓల్ లేదా టూ పెంటనోల్ అనొచ్చు. టూ పెంటనోల్ మీ ఇష్టం. టూ పెంటనోల్ అన్నా పెంటేన్, టూ ఓల్ అన్నా సేమ్, ఏం మారదు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఈక్ వద్దాం. ఈక్ వచ్చేటప్పటికి మీకు ఖచ్చితంగా ఆల్డిహైడ్ గ్రూప్ కనిపిస్తుంది కనుక ఫస్ట్ నెంబరింగ్ ఇవ్వాల్సిందే. వన్ టూ త్రీ ఫోర్. ఓకేనా, సెకండ్ కార్బన్ దగ్గర మెథైల్ గ్రూప్ ఉంది, థర్డ్ కార్బన్ దగ్గర మెథైల్ గ్రూప్ ఉంది. అంటే ఏమనాలి? టూ కామా త్రీ డైమిథైల్. టూ కామా త్రీ డైమిథైల్. టోటల్ కార్బన్స్ అన్నా ఫోర్. ఫోర్ అంటే ఏమనాలి? బ్యూటేన్. బ్యూటేన్ ఈ అనకూడదు, బ్యూటేన్. సో ఫస్ట్ కార్బన్ దగ్గర ఏముంది? ఆల్డిహైడ్ అంటే బ్యూటనాల్. సిహెచ్ అని ఏమంటాం జనరల్గా యూపీఎస్సీ లో? సిహెచ్ అని ఏమంటాం? ఆల్ అంటాం. ఆల్ అనాలి. ఓకే, వన్ బ్యూటనాల్ అనొచ్చు, బ్యూటేన్ వన్ ఆల్ అనొచ్చు, మీ ఇష్టం. లేదు వన్ పెట్టకపోయినా బ్యూటనాల్ అనేసిన మార్క్ ఇస్తారు, ఎందుకంటే అక్కడ వన్ ఏ కదా ఉంది, మనం వన్ వేసిన వేయకపోయినా అంత అంతగా చూడరు, వన్ వేసుకుంటే బెటర్. బ్యూటేన్ వన్ ఆల్, ఎందుకంటే ఫస్ట్ కార్బన్ దగ్గర సిహెచ్ఓ ఉంది కనుక వన్ ఆల్ అనేసిన సరిపోతుంది, లేదా వన్ బ్యూటనాల్ అనేసిన సరిపోతుంది. ఓల్ కాదండి ఆల్, ఓల్ అంటే ఓహెచ్, ఆల్ అంటే సిహెచ్ఓ, ఆల్డిహైడ్. ఓకే, నెక్స్ట్ ఎఫ్ చూద్దాం. నెక్స్ట్ ఎఫ్, ఎఫ్ లో మీరు క్లారిటీగా చూస్తే మీకు ఇక్కడ కీటోన్ కనిపిస్తుంది. కీటోన్ అది ఫంక్షన్ గ్రూప్, అంటే వన్ టూ త్రీ ఫోర్. ఓకే, అంటే ఫోర్ కార్బన్స్ ఉంటే ఏమనాలి మనం? బ్యూటేన్ అనాలి, బ్యూటేన్. ఓకే, అది సెకండ్ కార్బన్ దగ్గర ఏముంది? కీటోన్. ఓన్ ఉంది కనుక టూ బ్యూటనోన్ అంటే సరిపోతుంది. టూ బ్యూటనోన్, టూ బ్యూటనోన్. ఓకే స్టూడెంట్స్, సో టోటల్ ఏంటి అంటే మీకు ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ కెమిస్ట్రీలో, అదే ఆర్గానిక్ కెమిస్ట్రీలో, ఓకేనా, యూపీఎస్సీ నేమ్స్ మాక్సిమం ఇవి మీరు చేసుకుంటే మాక్సిమం మీరు అందులో వచ్చే టూ మార్క్స్ ని అటెంప్ట్ చేయొచ్చు, మీరు అలాగే ఫుల్ మార్క్స్ ని కూడా స్కోర్ చేయొచ్చు. ఓకేనా స్టూడెంట్స్, సో ఖచ్చితంగా ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు, అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా రెఫర్ చేయండి. అలాగే దీని యొక్క డిస్క్రిప్షన్ లో మీకు మ్యాథ్స్ వన్ ఏ వన్ బి కెమిస్ట్రీ క్లాసెస్ కూడా లింక్స్ ఉంటాయి, అవి కూడా మీరు చూడొచ్చు. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.